ஒரு ஏஷா என் கண்ணா என் கண்ணா பாருடா பாருடா நான்டா நான்டா அம்மண்டா அம்மண்டா அம்மா தப்பு கருக்கோதம்மா தமிழ் நேர்ச்சுக்கொண்டுனானு நான்டா அம்மண்டா నాన్న కూడా ఇంత గట్టిగా కొట్టాడు. దుర్మార్గులారా, కుటుంబం రాది రాడు రాడు ఫ్యామిలీ. నా టైం ఎక్కడికి వచ్చి పడ్డాను? వేదవంత అంతా పొట్లకి ఎక్కడ కాసిందేంటి? చూపిస్తా, నేనేంటో చూపిస్తా. మనమంటే ఆ మాత్రం భయం ఉండాలి. గణేష తమాషా మొత్తం మొత్తం మరిగెత్తారు. అదేంటి పొట్లకాయ కుస్తుంటుంది? పొట్లకాయ కూడా సౌండ్ ఇస్తుందా? హలో, ఎవరు రాంకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ట్రిప్ అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణ మూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరక్కడ నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎక్కడికి వెళ్ళావు బాబా? అది అక్కడ రెండు రోజుల నుంచి రాకపోతే ఎంత కష్టం పడింది సార్? అసలు నీకున్న జబ్బు అది. రేడియాలజీ, మెథాలజీ, కార్డియాలజీ. దిస్ ఇస్ కోఫ్రాసిస్ జోఫ్రాఫ్. యెస్టర్డే యు టేకెన్ స్లీపింగ్ ఇట్ ఎనీవే? Yes డాక్టర్. ఏ ఆలోచిస్తున్నారు డాక్టర్? నాకు అప్పుడు పంపిస్తుంటది. ఆర్ యు షూర్ అండ్ డాక్టర్? గుడ్ క్వశ్చన్. ఒకసారి పక్క వస్తారా? షూర్, వై నాట్. అది లేవండి. అయ్యా నీ గెనసా చెప్పాలరా, నువ్వు డాక్టర్వి, నేను పేషెంట్ ని. నీ అప్పటి చెప్పింది నన్నే మ్యాన్ హ్యాండింగ్ చేస్తావా నిన్ను? కుమార్ మొదటింటే ఉండేవాడు, ఇంత త్వరగా ఎలా పెరిగాడు? అసలు ఏం తింటాడు? అప్పుడు మ్యాచ్ లో ఓడితామే, ఇప్పుడు అన్ని మ్యాచ్ లో గెలవటమే. అసలు ఏం తింటాడు? రోజుకు రెండు సార్లు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు, అలాగే మూడు సార్లు నీళ్ళు పెడతాం. ఫోన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? కొంచెం బిజీగా ఉండి. ఇప్పుడు నవ్వుతున్నావుగా? ఇప్పుడే ఫ్రీ అయ్యా. మరి ఎందుకు కాల్ చేయలేదు అంటే? ఈ రౌడీజం ఏంటే, అంతకుముందు సార్ సార్ ముద్దుగా పిలిచేదాని కదా. రే అరవకే, అప్పటికి నువ్వు ప్రపోజ్ చేయలేదు. ఒక్కసారి ఓకే అన్న తర్వాత అంత మా ఇష్టం. అండర్స్టూడ్? ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో. చూడు, నువ్వు చచ్చిపోతున్నా, ఫోన్ ఎత్తి నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపో. ఇంకెప్పుడు బిజీ అని చెప్పు. చెప్పాలంటే ఎలా చెప్పాలి? అమ్మాయి పడిపోయింది అనాలి, రైట్? కింద వాళ్ళు ఎవరికి అంటారు? పోని కాలు జారిందన్నా అనుకో, ఎవరితో అంటారు? చాలా వల్గర్ గా ఉంటుంది. ముజ్సే షాదీ కర్కే మేరీ జిందగీ తో బర్బాద్ కర్ ది, అబ్ కిస్కి శామత్ ఆయీ హై. ఆప్ మర్నే సే పెహలే జిందా థీ? నహీ నహీ, మే తో పేదాయిషీ భూత హూ. క్యా క్యా ఉల్లు? Do you love me? Yeah, I love me. No, do you love me? Yeah, I just said I love me. Oh, you mean you. Yeah, no. పెరుమాళ్ళు దొంగిలించలేదు, పెరుమాళ్ళతో సహా అందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను.
పెరుమాళ్ళు కాపాడే మొహం చూడు మొహం. ఆ పోలీస్ ఆఫీసర్ నిన్న ఆతంకవాదం చెప్పారే. అంటే సంస్కృతం తీవ్రవాది అని అర్థం. టెర్రరిస్ట్. నేను తీవ్రవాదిని కాదు, నీ మీద నన్ను తాకదు. సరే నీ పెరుమాళ్ళు పెరుమాళ్ళు కూడా తాకదు. ఏ కులమో ఏ కర్మో మీ నాన్న పేరేంటి? ఓకే రామచంద్రరావు. ఓకే రామచంద్రరావా? ఓకే ఏం కాదండి, గోపరాజు రామచంద్రరావు. అయ్యయ్యో ఆ నాగచంద్ర ఘోరణ దగ్గర రాకు. అయ్యో ఆ సామరం ఫాదర్ కాదు, ఆయన మా ఫాదర్ కానీ పెద్ద అస్తికుడు. అస్తికుడా? సారీ ఆస్తికుడు అండి, పెద్ద ఆస్తికుడు. గొప్ప ఫ్యామిలీ. ఓహో నాకంటే ఆ కంపు కుట్టే టాయిలెట్ దేవుడికి ఆచారం అయితే అక్కడికి తీసుకెళ్ళు. అంత చిన్న శౌచాలయం అని చెప్పండొచ్చు కదా. శౌచాలయం అంటే టాయిలెట్. ఓహో దాని పేరు శౌచాలయమా? సరే అదే ఆలయమే కదా, వదిలే. ఈ పరాచికాలని భగవంతుడితో. ఏ బాబు ఇట్రా, ఏ బాబు ఇట్రా. టీ చెప్తే కాఫీ తెచ్చినావేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినావేంది? ఏంది ఓయ్ ముందుగా నేను పిలిస్తే వాంతాన్ పోతావేంది? హలో రెస్పెక్ట్ ఇచ్చుకో, రెస్పెక్ట్ పుచ్చుకో. వాడు వీడు అంటే వింటూ ఊరుకునేది లేదు. వినుకుంటే చెవులు మూసుకో. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఏదో పోలే పాపం లేడీస్ అని ఊరుకుంటున్నాను. లేకపోతే నా ఏం చేస్తారా? ఏం చేస్తావు? బొక్కలిసి పోయిలో నొక్క బిడ్డ. క్రాస్ యువర్ లిమిట్స్. క్రాస్ చేసిన ఇంకా చేస్తా. ఏం చేస్తావు? ఇండియన్ వుమెన్ ఇండియన్ ప్రపోజల్. ఒక కాఫీ తీసుకురా. హలో నేను ఇన్స్టిట్యూట్ కి వచ్చిన. నువ్వు ఎక్కడ ఉన్నావే? ఏంటి వాయిస్ అలా ఉంది? ఏంలే ఈడో దేడ్ది మగ్గాడు తగిలిండు. జరంతా గుస్సాయించిన. ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగు మండి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? నేనంటే అంత ఇష్టమా? అంతా ఇంత కాదు. మీరు మనసును లవ్ చేస్తున్నారా? ఈ శరీరాన్ని లవ్ చేస్తున్నారా? శరీరానే, ఎందుకంటే నీ మనసు ఏంటో నాకు తెలీదు. చూడు, చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నావు. మంచి స్మైల్, స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్. మనకు చాలు. ఈ శరీరం మీద మీరు ఎందుకంత మమకారం పెంచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా మట్టండి. మట్టి మనం చచ్చిపోతే ఈ ఫ్లెష్ మట్టిలో కలిసిపోతుంది. మన బాడీలోని బ్లడ్ యూరిన్ లాంటివి వాటర్ లో కలిసిపోతాయి. యాదవ్ ఫిలాసఫీ నాకు చెప్పమాక. మట్టి అంట మట్టి. మరి మట్టి అయినప్పుడు ఉదయాన్నే లేచి స్నానాలు ఎందుకో? అలాగే వదిలేచుగా. దానికి మళ్ళా రుద్దటాలు, యోగాలు, మెడిటేషన్లు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఒకటి మళ్ళా తక్కువ మట్టికి. ఒకసారి చూడు. సీత మీలో ఉన్న వీడియో స్పాట్ ఎక్కడ తెలుసా? ఇప్పుడు చెప్తున్నా రాసుకో రాసుకో. నీకు నీ బైక్ కమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో ఇవ్వను. ఈ పిచ్చాషల్లో వేయద్దు అంటున్నా. మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ చావడానికి కూడా కంగారు అంటారా మీకు? దిక్కా నీకు? అవునరా, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని కెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో? వాళ్ళకి తెలుసు రాయ్, అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. చెప్పాలంటే ఎలా చెప్పాలి? అమ్మాయి పడిపోయిందనాలి రైట్? కింద వాళ్ళు ఎవరికి అంటారు? పోనీ కాలు జారిందన్నా అనుకో, ఎవరితో అంటారు? చాలా వల్గర్ గా ఉంటుంది. ముజ్జే షాదీ కర్కే మేరీ జిందగీ తో బర్బాద్ కర్ ది. అబ్ కిస్కి షామత్ ఆయీ హై? ఆప్ మర్నే సే పెహ్లే జిందా థీ? నహీ నహీ, మే తో పిదాయిషీ భూత హూం. క్యా క్యా ఉల్లు హో? హిరణ్ కుమార్ మొదట ఎంతే ఉండేవాడు, ఇంత త్వరగా ఎలా పెరిగాడు? అసలు ఏం తింటాడు? అప్పుడు మ్యాచ్ లో ఓడటమే, ఇప్పుడు అన్ని మ్యాచ్ లో గెలవటమే. అసలు ఏం తింటాడు? రోజుకు రెండు సార్లు పచ్చగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు, అలాగే మూడు సార్లు నీళ్ళు పెడతాం.
మనం ఎందుకు విడిపోయామో ఇవాళ నువ్వు విని తీరాలి. వినాను. ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు కాదు. ఎల్లుండి ఎంగేజ్మెంట్, వీళ్ళ పని మీద ఉండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఎంత చీట్ చేసావు తెలుసా? ఇన్ని అబద్ధాలు చెప్పావు తెలుసా? ఏంటి చీటింగా? అబద్ధమా? ఎంత చిన్న విషయానికా? ఇది చిన్న విషయమా? అసలు జరిగిందంటే తెలుస్తే. ఏం జరిగింది? నీకోసం జాబ్ లో చేరాలని చెప్పాను, అది నాకు నచ్చలేదు, వదిలేశాను. అది నీకు ఎవడో గొట్ట చెప్తే తెలిసింది నువ్వు హర్ట్ అయ్యో, అంతేగా? అది కాదు, నా లవ్లీ తొక్కలో లవ్ అనలేదా? మరి ఓ మీద కరిసేస్తుంటే అని నువ్వేనా తక్కువ తినావమ్మా? నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి, నీ వెనకాలే తిరుగుతుంటే విడిపోయినప్పుడువా ఐ లవ్ యూ ఎలా ఉంటది? మండిపోతుంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా? ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీకు గతం గుర్తుందన్నా? ఇప్పుడు అంటుంది అదే కదా. మరి ఇదంతా ఎలా గుర్తుంది? ఇలా దొరికేశానండి. అంటే మెమరీ లాస్? అబద్ధం. ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం పచ్చబద్ధం. మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేయడం కరెక్ట్ గా చేసావు. ఇది ఒకటే చేసావు.